హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్కారి ఉద్యోగాలు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో TSSPDCL జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి పార్ట్ బిలో అయినటువంటి జనరల్ నాలెడ్జ్ అండ్ క్వాంటిటీ ఆఫ్ టిట్యూడ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. మనం డిస్కస్ చేసేటువంటి పేపరు బుక్లెట్ నెంబర్ డీకి సంబంధించినటువంటి పేపరు. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గ్రీన్ హౌస్ వాయువుల విడుదలలో క్రింద వాటిని ఏది అగ్రస్థానంలో ఉంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఎట్ ద టాప్ పొజిషన్ ఇన్ ఎమిషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్? సో దీంట్లో మనకు అగ్రస్థానంలో ఏ దేశం ఉందంటే ఆప్షన్ నెంబర్ సి చైనా. చైనా అగ్రస్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్, ఒక గ్రామంలోని గ్రామసభ వీరిని కలిగి ఉంటుంది. సో గ్రామసభ ఇన్ విలేజ్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్, గ్రామసభలో ఎవరిని కలిగి ఉంటుంది అని అంటే ఇది అందరికి తెలిసిందే, గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా. సో నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం నేడు అత్యధిక సంఖ్యలో ప్రజల మరణానికి కారణమయ్యే వ్యాధి? సో మీకు అందరికీ తెలుసుగా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా అత్యధిక సంఖ్యలో మరణాలకు కారణమైనటువంటి వ్యాధి ఏంటంటే కోవిడ్-19. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ ఇంధనం తక్కువ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది? సో కిందనే ఇచ్చినటువంటి ఆప్షన్ చూసినట్లయితే మీకు అందరికీ తెలుసు కదా, డీజిల్, పెట్రోల్ అండ్ కిరోసిన్ అన్నీ కూడా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతాయి. తక్కువ కారణం ఏదేంటంటే ఆప్షన్ సి హైడ్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాజ్యం ఎప్పుడు ఇండియన్ యూనియన్తో ఏకీకృతమైంది? సో ఇది అందరికీ తెలిసిందే, మనకు 1947 ఇండిపెండెన్స్ వచ్చినట్లయితే దానికి తర్వాత సంవత్సరమైనటువంటి 1948 హైదరాబాద్ రాజ్యం అనేది ఇండియన్ యూనియన్లో ఏకీకృతం అవ్వడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఏ 1948. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో క్రింది ప్రాంతాలలో ఏది ఇప్పుడు ఎకాలజికల్ హాట్స్పాట్గా పరిగణించబడుతోంది? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ ఇన్ ఇండియా ఈజ్ నౌ రికార్డెడ్ యాజ్ ఏ ఎకాలజికల్ హాట్స్పాట్? ఎకాలజికల్ హాట్స్పాట్స్గా మనకు అన్నీ కూడా వెస్ట్రన్ ఘాట్స్ అనేటువంటి పశ్చిమ కనుమలు పరిగణించబడుతున్నాయి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో నిఖాద్ జరీన్కి సంబంధించింది ఏది? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు మిస్ నిఖాద్ జరీన్? ఇస్తాంబుల్లో జరిగినటువంటి బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఉమెన్స్ సంబంధించిన దాంట్లో వరల్డ్ ఛాంపియన్గా నిలవడం జరిగింది. సో తెలంగాణకు సంబంధించినటువంటి అమ్మాయి, అమ్మాయి నిజామాబాద్ సంబంధించిన అమ్మాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలోని 47 పిల్లల్లో 29 బాలికలు అయితే ఆడపిల్లల శాతం ఎంత? సో మనకి ఇక్కడ ఇచ్చింది టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ వచ్చేసరికి 47 మెంబర్స్ తరగతి గదిలో ఉంటే అందులో 29 బాలికలు. సో అంటే రిమైనింగ్ ఉన్న వాళ్ళంతా బాలురు. సో దీనికి మనకు ఆడపిల్లలు అంటే బాలికలే కాబట్టి పర్సంటేజ్ కావాలంటే మనకి 29 టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్, 47 × 100 చేస్తే పర్సంటేజ్ వస్తుంది మరి 61.7. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నేత్రదానంలో దాత కంటిలోని క్రింది భాగాలలో ఏది ఉపయోగపడుతుంది? సో మనకి ఇన్ ఐ డొనేషన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్టీస్ డోనర్ ఈస్ యూటిలైజ్డ్? మనకు ఉపయోగపడేది ఏంటంటే కార్నియానే ఉపయోగపడుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుర్దాయం ప్రపంచంలోనే ఈ దేశంలోనే అత్యధికం, ఇన్ విచ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ హైయెస్ట్? సో అత్యధికంగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసరికి మనకి, సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి మనకి హాంకాంగ్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ రాజ్యం దేనికి ప్రసిద్ధి చెందింది? గోల్కొండ కింగ్డమ్ వాజ్ ఫేమస్ ఫార్, వేటికి ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ డైమండ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కుంభమేళాని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు? వన్స్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ కుంభమేళా ఈజ్ హెల్డ్? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ 12 ఇయర్స్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, భారత క్రికెటర్ మిథాలీ రాజ్ భారతదేశం కోసం ఎన్ని సంవత్సరాలు ఆడింది? ఇండియన్ క్రికెటర్ మిథాలీ రాజ్ ప్లేయిడ్ ఫర్ ఇండియా ఫర్ ఎన్ని సంవత్సరాలు అంటే 23 ఇయర్స్ ఆడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో హైదరాబాద్లో జన్మించిన భారత రాష్ట్రపతి ఎవరు? హూ అమంగ్ ద ఫాలోయింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ బార్న్ ఇన్ హైదరాబాద్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? డాక్టర్ జాకీర్ హుసేన్, ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ మనకు నెంబర్ సిరీస్ ఇవ్వడం జరిగింది, దానిలో తదుపరి క్రమంలో వచ్చినటువంటి సంఖ్యను గుర్తించడం జరిగింది, 3, 7, 15, 31, 63. ఈ సిరీస్లో వచ్చేసరికి మీకు 3 × 2 అంటే 6+1 యాడ్ చేస్తే 7 వచ్చింది. నెక్స్ట్ 7 × 2+1 14+1 చేస్తే
15 వచ్చింది. సో అదేవిధంగా మనకి 63 ఇంటూ 2 చేస్తే 126 వస్తుంది, ప్లస్ 1 యాడ్ చేస్తే 127 వస్తుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవి టోటల్గా 20 క్వశ్చన్స్ టీఎస్ఎస్పీడిసిఎల్ జూనియర్ లైన్ మెన్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సర్కారీ ఉద్యోగాలు.